శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల బాధ్యతలు, పనితీరును, పదకాల దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధానం తదితర విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ग्राम सचिवालय आरबीके बीएमसीयू हेल्थ क्लिनिक डिजिटल अंगनवाड़ी एक्चुअल स्टार्ट स्टार्ट आरबीके बीएमसी మూడు ఆర్బికలో ఒకటి ఇక్కడ ఉంది. హోటల్ సార్. ఆరు హెల్త్ క్లినిక్ లో ఒకటి ఇక్కడ ఉంది. ఇదే బ్యాక్లాగ్ అంటే నాకు నాలుగు గ్రామాల్లో బ్యాక్లాగ్ ఉన్నాయి సార్. ఈ ఊరు గుమ్మడాము పెదరావుపల్లి లావేరు టూ సార్. వీళ్ళకందరికీ చెప్పాను సార్. ఎంబీఏ విజిట్ చేయడానికి వచ్చిన వాటిలో బ్యాక్లాగ్ ఉంది. మిగతా లొకేషన్ లో వెళ్తే అక్కడ కూడా బ్యాక్లాగ్ ఉంది అని చెప్తారు. సార్ 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 అంటే నాకు ఈ నాలుగు గ్రామాల్లో ఉన్నాయి సార్. ఎండో గారిని తీసుకెళ్ళి వెరిఫై చేస్తారా? మిగతా అన్ని స్టార్ట్ అయినాయా? సో 86 లో 26 ప్లస్ 4 ప్లస్ 3 అంతే కదా సార్. 26 బిఎంసీ స్టార్ట్ కాలేదు సార్. ఎన్ని ఆర్బికే స్టార్ట్ కాలేదు? ఆర్బికల్ 3 సార్. సో 29 ఎన్ని హెల్త్ క్లినిక్ స్టార్ట్ కాలేదు సార్? 6 సో 35 గ్రామ సచివాల స్టార్ట్ కాలేదు. నేను గ్రామ సచివాల అది మాకు 9 ప్లస్ 17 సార్. 26 26 బిఎంసీ స్టార్ట్ కాలేదు అన్నారు కదా. ఆసరా వాట్లో ఇప్పటివరకు రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అర్హతలో ఉన్నారు, ఎలిజిబిలిటీ మనం అన్ని ఎక్కించాము, బట్ డబ్బులు పడలేదు. ఎంతమంది ఉన్నారు? అట్లా ఏం లేదు. అది ఎంతమంది ఉన్నారు? ఇలాంటి అన్ని స్కీమ్స్ కలిపి ఉంటాయి కదా, ప్రతి స్కీమ్ లో ఒకరిద్దరు ఒకరిద్దరు చేయూతలు ఒకరిద్దరు తర్వాత మీ పెన్షన్స్ లో ఒకరిద్దరు ఐడియా ఉన్నది. కరెంట్ బిల్లు ప్రాబ్లం అవుతుంది. నాలుగు పేర్లు లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కి చూస్తుంది సార్. సర్టిఫికెట్ తీసుకున్నారు ఈ దగ్గర నుంచి ఎక్కించి మళ్ళీ ఎక్కించేసారు. ఆల్రెడీ మేము చెప్పాము, మన జిల్లా కాదు అన్ని జిల్లాల్లో కరెంట్ వాళ్ళ డేటాబేస్, మన జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళ డేటాబేస్ రెండు సింక్రోనైజ్ అవ్వట్లేదు. అది సింక్రోనైజ్ చేయమని చెప్పాము. దానివల్ల కొంతమంది 65 డేస్ లో రిజెక్ట్ అవుతుంది. విద్యా దీవెన అందరికి పడింది. డబ్బు అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నా. చూపిస్తావా ఒకసారి? డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ యాప్ లో చూపించు. ఈ లిస్ట్ అన్ని అప్డేటెడ్ ఉంటున్నాయా? చెక్ చేస్తున్నారా? సిబ్బందులు ఎలా పని చేస్తున్నారు చెక్ చేస్తున్నారా? లేదా రైతు భరోసా విలేజ్ 2 డేసా? ఓకే. ఎందుకు లీవ్ లో? ఎప్పటి నుంచి లీవ్ లో ఉన్నారు? అంటే మళ్ళీ 2 డేస్ అవుతుంది సార్. ఓన్లీ 2 డేస్? తిరుపతి లేదు సార్, ఏవో గారి కూడా పనిచేసింది. హలో, 2% పరంగా ఎంత అయింది? ఐడియా లేదు. మీ ఆర్బికి ఎక్కడ అక్కడ ఎంత ఏరియా ఉంది? కల్టివేషన్ ఏరియా? ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ నెల అయిపోతుంది కదా, మరి ఇంకా 10% పెండింగ్ ఎందుకు? ఏముంది, ఏం పంటలు ఏమున్నాయి అది 1300 ఎకర్స్ లో? మొత్తం బి పట్ట సార్, కొన్న ఎక్కువ. ఓకే, పంటలు ఏముంటాయి? క్యాష్యూ ఉంటుంది సార్. ఓకే. మ్యాంగో, క్యాజువైన్, ఇంకా ప్యాడీ, కాటన్. ప్యాడీ ఎంత ఉంది దాంట్లో? ఇప్పుడు ఆల్రెడీ ఇది అయిపోయిందా, హార్వెస్ట్ అయిపోయిందా ప్యాడీ? మీరు వాటికి ప్యాడీ అంతా ఈ క్రాప్ లో వచ్చేసిందా? బిల్స్ పెండింగ్ లో ఉంటే
డబ్బులు వస్తాయి, కొంత డిలే అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బిల్స్ వస్తాయి. బట్ మీరు పనులు పూర్తి చేయకపోతే ఈ డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి. మీ ఊరికి లాస్ అది. మేమైతే క్లియర్ గా ఊర్లో అదే చెప్తాము, ప్రజలకి కూడా వెళ్ళి చెప్తాం, మీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు పనులు చేయలేకపోయారు, అందుకే మీ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయి. అంతే కదా, ఎవరైతే సర్పంచులు ఎంపీటీసీలు డబ్బులు పెట్టి కొంత ఇంట్రెస్ట్ అయినా ఏది అయినా అది పెట్టి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ పనులు జరుగుతున్నాయి, వాళ్ళకి డబ్బులు కూడా పడతాయి. మీరు ఊరికి లాస్ చేసేస్తారు ఇదిలాగా అయితే. ఊర్లో 70 లక్షల రూపాయలు మీకు వెనక వెళ్ళిపోతాయి, మీరు పనులు చేయకపోతే. ప్రజల ముందే అధికారులు అదే చెప్పాలి, ఏజెన్సీస్ పనులు చేయలేకపోయారు, అందుకే మీ డబ్బులు వెనక వెళ్ళిపోయాయి. బికాస్ ఈ గ్రామ్ ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ అంటే గ్రామ సభ ద్వారా నిర్వహించాలి, సర్పంచ్ ద్వారా నిర్వహించాలి. కాంట్రాక్టర్ పెట్టి టెండర్ పెట్టి చేయాల్సిన ఉంటే మీకు అడగం, మేము డైరెక్ట్ గా ఏఈకి అడుగుతాం, టెండర్స్ ఎందుకు పిలవలేదు, కాంట్రాక్టర్స్ ఎందుకు పిలవలేదు అవి అడుగుతాం. ఇది చాలా రాంగ్. మీ ఊరు లాస్ అయిపోతుంది, రాబోయే రోజులో మీ మీద బాధ్యత పెట్టి అధికారులే చెప్పడానికి నేను కూడా ఆదేశాలు ఇస్తాను. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వర్క్లు చేయలేకపోయారు అని చెప్తాం. ఓకే, ఉన్నాయి విఆర్ఓ లాస్ట్ ఇది ఎప్పటి నుంచి రిపోర్ట్ ఉంది? సెప్టెంబర్ 1 నుంచి చూస్తే క్లోజ్ బియాండ్ ఎస్ఎల్ఓ 10 అప్లికేషన్స్ ఉన్నాయి, దాంట్లో 6 F-line petitions, 4 mutation. సో దీంట్లో ఎస్ఎల్ఏ దాటిపోయింది, మీ దగ్గర డిలే అయింది. ఇది మిగతా అన్ని 0-0 ఉన్నాయి, ఈ ఓన్లీ 10 అప్లికేషన్స్ అని డిలేడ్. వై సార్? ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, క్లోజ్డ్ బియాండ్ ఎస్ఎల్ఏలో కనిపిస్తుంది, బట్ టైం ఎక్కువ పడింది దానికి క్లోజ్ అవ్వడానికి. ఇన్ టైంలో చేయలేదు వై? పర్వాలేదు, సచివాలయాలు 2 అంటే అంత పెద్ద ఇది అని కాదు కదా. ఎప్పటి నుంచి ఇన్ఛార్జ్ అయ్యి, లాస్ట్ 1 వీక్ లో వచ్చావా? మరి ఎప్పటి నుంచి ఉన్నావు అది చెప్పు నాకు. 1 వీక్ లో వచ్చి ఇప్పుడు అమ్మాయి ఇంతకు ముందు చెప్పేది సార్ 2 రోజు కోసం, ఆమెకి తెలియకుండా ఐ కెన్ అండర్స్టాండ్. ఎనీథింగ్ మోర్ దాన్ 1 మంత్ అయితే ఇట్ ఈస్ మోర్ సఫిషియంట్. 1 మంత్ లో మొత్తం తెలుసుకోవాలి. గతంలో మీరు ఒక్కొక్క విఆర్ఓ 5 విలేజెస్ కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సెక్రటరియట్ లో ఒక విఆర్ఓ ఉన్నారు. ఏం పట్టాలు వెనక ఇచ్చేస్తారా? ఇంకా 90 డేస్ హౌస్ సైట్స్ పెండింగ్ లో ఉన్నాయా ఏమైనా ఇక్కడ? ఏమీ లేవు. సో 180,000 వాళ్ళు మేము అవసరం లేదు, మేము కట్టము అంటున్నారా? సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు సొంత ఇల్లు ఉందా లేకపోతే ఎక్కడ ఉంటున్నారు? మరి రెంట్ హౌస్ ఉండే వాళ్ళు గవర్నమెంట్ 180,000 ఇస్తామంటే కూడా మేము కట్టము అని అంటున్నారా? డబ్బులు గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా, అది వాళ్ళకి ముందు మొదలు పెట్టుకోవడానికి ఒక 35,000 వరకు లోన్ కూడా ఇప్పిస్తున్నాము గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేయడానికి. ఇనిషియల్ గా కొంతమంది దగ్గర అసలు 1 రూపాయి కూడా ఉండకపోవచ్చు. మేము ముందు పెట్టిన తర్వాత గవర్నమెంట్ నుంచి వస్తే ముందు పెట్టడానికి లేదు అంటున్నారు. వాళ్ళకి 35,000 ఈ మహిళా గ్రూప్ ల నుంచి కూడా ఇప్పిస్తున్నాము స్టార్ట్ చేయమని. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? ఎంపీడీఓ తహసీల్ రెండు రాలేదు, ఫస్ట్ ఎంటర్ అవుతుంది. చాలా కట్టారు కుటుంబమ్మా, సర్వీసెస్ ఈ రోజు వరకు అంత అమౌంట్ ఓటీఎస్ నడుస్తుంది జగనన్న సంపూర్ణ గ్రామ. ఎంతమంది